రాజమౌళి గారు అన్నట్టు ఇంత ప్రొయాక్టివ్ గా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి మాకు కావాల్సిన ఎన్ని చేశారు వాళ్ళు పర్మిషన్స్ ఇస్తాం కాదు ఇప్పుడు మా చేతుల్లో ఉంది మేము బా డిసిప్లిన్డ్ గా కరెక్ట్ గా జాగృతగా సినిమా షూటింగ్ ఎలా మొదలు పెట్టాలి ఆలోచించి చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యంగా మినిస్టర్ గారికి ఆయన ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేసి మా ఒక్కళ్ళతోనే కాదు ఇండస్ట్రీ అన్ని వర్గాలతో మీటింగ్లు కండక్ట్ చేసి ఒక నిర్ణయానికి తీసుకొచ్చి ఇప్పుడు త్వరలో ఒక జియో కూడా ఇష్యూ చేయబోతున్నారు అండ్ దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ కేసీఆర్ గారికి కూడా మరీ మరీ థ్యాంక్స్ చెప్పారు గారితో సీఎం గారిని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని అలా ఆపేయండి ఇలా బంధించేయండి అని చేయట్లేదు బట్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఆర్డర్ వచ్చినప్పుడు ఒక పద్ధతిగా ఒక ప్రాపర్గా ఉండాలి కాబట్టి మినిస్టర్ గారితోనూ ఇండస్ట్రీ పెద్దలతోనూ అన్ని సెక్టర్ వాళ్ళతోనూ కూర్చొని ఒక గైడ్లైన్స్ మీకు ఏం కావాలో చెప్పండి అది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లేకపోతే యూ కన్సిడర్ ఇట్ డన్ బట్ జస్ట్ పుట్ ఇట్ ప్రాపర్లీ ఆన్ ప్రాపర్ మేనర్ అని చెప్పారు సో దానికి సంబంధించి ఎవరి సెక్టార్లో ఒకసారి కూర్చున్నాం లేక గత 4-5 రోజుల్లో అండ్ ఈరోజు మినిస్టర్ గారితోనూ అండ్ హోమ్ సెక్రటరీ గారు కొన్ని మేము అడిగిన వెంటనే చేసిన మినిస్టర్ గారికి ఒకసారి అడగకపోయినా ఆయనంతట ఆయన ముందుకొచ్చి ఇంత ప్రొయాక్టివ్గా మాకు హెల్ప్ చేసిన మినిస్టర్ గారికి ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రమ్ టీవీ ఇండస్ట్రీ ఫ్రమ్ ఆల్ ద వర్కర్స్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్ ద యాక్టర్స్ చాలా థ్యాంక్ యూ సార్ అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు కేసీఆర్ గారు ఫర్ సచ్ స్పీడీ